టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. గుండెపోటుతో యువ నటుడు మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస మరణాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే సినీ దిగ్గజాల మరణంతో విషాదంలో కూరుకుపోయిన ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన కొత్త చిత్రం కీడా కోలాలో నటించిన హరికాంత్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. త్వరలో కేడా కోలా విడుదల కానుండగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లో హరికాంత్ కనిపించారు. టీజర్ లోనే ఆయన తన నటనతో మెప్పించారు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుని ఎదుగుతున్న తరుణంలో ఇలా జరగటం అటు కుటుంబంలో మరియు సినిమా పరిశ్రమలో విషాదం నింపింది. ఇంతలోనే హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన హరికాంత్ పలు చిత్రాల్లో నటించారు. విషయం తెలిసిన వెంటనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మృతదేహాన్ని సందర్శించడానికి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు ధైర్యం అందించారు. ఆయన మృతి పట్ల బ్రహ్మానందం తన సానుభూతి వ్యక్తం చేశారు. కీడా కోలా ప్రొడ్యూసర్స్ కూడా హరికాంత్ మరణం మీద స్పందిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఆయనకి గుర్తుగా సినిమాలో నివాళులు అర్పిస్తాం అని కూడా తెలియజేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకున్నారు.